రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న వైఎస్ జగన్ అమరావతి చేరుకున్నారు. తాడేపల్లిలో కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర పరిస్థితులపై అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఈ భేటీకి స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా రవీంద్ర పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న వైఎస్ జగన్ అమరావతి చేరుకున్నారు. తాడేపల్లిలో కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర పరిస్థితులపై అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఈ భేటీకి స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా రవీంద్ర పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న వైఎస్ జగన్ అమరావతి చేరుకున్నారు. తాడేపల్లిలో కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర పరిస్థితులపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భేటీకి స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా రవీంద్ర పేరు దాదాపు ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయసారథి అందిస్తారు. విజయసారథి, అమరావతిలో మరి కాసేపట్లో జగన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇమీడియట్ గా ఆర్డర్ చేశారు, కానీ కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే 30 తారీఖు ఆయన పూర్తిస్తారు. ఆయన ఆదేశాలు ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, చర్యలు చేపట్టాలి. దానికి సంబంధించి అధికారులతో ఐఏఎస్ అధికారులతో భేటీ అవుతున్నారు. ఒక స్టీఫెన్ రవీంద్ర ఎవరైతే తెలంగాణలో పనిచేస్తున్నారో ఆయన ఏపీ ఇన్సిడెంట్ పోతున్నారు ఆయన్ని అంటూ వార్తలు పట్టుకోవటం నేపథ్యంలో ఆయన్ని రక్షించారు. ఆయన కూడా ఆయన కూడా ఈ తాడేపల్లిలోని జగన్ ట్రాన్స్పరెన్సీ రాబోతున్నారు. మరి కాసేపటి ప్రారంభం కాబోతుంది. చాలా కీలకమైన సూచనలు అయితే వారికి చెప్తున్నాయి. వారు చెప్పే సూచనలు కూడా రాష్ట్ర ఆర్థిక ఖర్చు కానీ ఆధార ఖర్చు కానీ రైట్, థ్యాంక్ యూ విజయసార్థి.